हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మందిని ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి। క్యాన్సర్ మన శరీరంలో అనేక భాగాలకు వ్యాపించే అవకాశం ఉంటుంది। అయితే ఏ క్యాన్సర్ అయినా సరే ఆరంభంలో దాని గుర్తిస్తే చికిత్స చేయడం చాలా సులభం అవుతుంది, ముదిరితే ప్రాణాంతకం అవుతుంది। ఈ క్రమంలోనే క్యాన్సర్ వచ్చిందని తెలియజేసేందుకు మన శరీరం ముందుగానే మనకు కొన్ని సూచనలు లక్షణాలను చూపిస్తుంది। వాటిని ముందుగానే మనం గమనించి తెలుసుకోవడం ద్వారా క్యాన్సర్ కు చికిత్స తీసుకొని ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు। మరి ఆ సూచనలు లక్షణాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ కోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు। నిత్యం పలు రకాల పనులు చేసి మనం అలసిపోతూ ఉంటాం, దీంతో ఆయా భాగాల్లో నొప్పులు కూడా వస్తుంటాయి, అవి తెల్లారితే తగ్గిపోతాయి। అయితే అలా కాకుండా కొన్ని రకాల నొప్పులు మాత్రం కొన్ని భాగాల్లో ఎప్పటికీ వస్తూనే ఉంటాయి। అంటే ఉదాహరణకు ఛాతిలో ఎప్పుడు నొప్పి వస్తుంది అనుకుంటే అది గ్యాస్ లేదా గుండె నొప్పి లేదా ఒక్కోసారి లంగ్ క్యాన్సర్ కూడా అయి ఉండవచ్చు। ఇక కడుపు నొప్పి తరచుగా వస్తూ ఉంటే అది స్త్రీలలో అండాశయ లేదా గర్భాశయ క్యాన్సర్ కావచ్చు। కాబట్టి ఇలాంటి నొప్పులు దీర్ఘకాలికంగా వస్తూనే ఉంటే వెంటనే డాక్టర్ ని కలిసి సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి। క్యాన్సర్ ఉందని తెలిస్తే తక్షణమే చికిత్స తీసుకోవాలి, అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు। తరచుగా ప్రతి రోజు దగ్గు వస్తుంటే అది లంగ్, థ్రోట్ లేదా లారింగ్స్ క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది। ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే డాక్టర్ ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి। డయాబెటిస్ లేకున్నా కొందరికి తరచుగా మూత్రం వస్తూ ఉంటుంది, రోజులో ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తూ ఉంటారు, అలాంటి వారికి మూత్రాశయ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది। ఈ లక్షణం ఎవరిలోనైనా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలి। పెద్ద పేగు అంటే కోలన్ క్యాన్సర్ ఉన్న వారికి విరోచనం ఇబ్బందిగా జరుగుతుంది, లేదంటే టైం కాని టైంలో విరోచనం వస్తుంది। మీకు మలబద్ధక సమస్య లేకున్నా ఇలా జరుగుతుందంటే దాన్ని కోలన్ క్యాన్సర్ గా అనుమానించాలి, వెంటనే పరీక్షలు చేయించుకోవాలి। బ్లడ్ క్యాన్సర్ ఉంటే విపరీతమైన అలసట వస్తుంది, ఆయాసంగా ఉంటుంది, ఏ పని చేయకపోయినా సరే తీవ్రంగా అలసటగా అనిపిస్తుంది। ఈ లక్షణం ఉన్నవారు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలి। నోరు లేదా ఇతర శరీర భాగంలో నుంచి తరచుగా రక్తస్రావం అవుతూ ఉంటే దాన్ని క్యాన్సర్ గా అనుమానించాలి। అలాగే గర్భాశయ క్యాన్సర్ ఉండే మహిళల్లో యోనిలో తరచుగా రక్తస్రావం అవుతూ ఉంటుంది, అదే విరోచనంలో రక్తం ఉంటే దాన్ని కోలన్ లేదా రెక్టల్ క్యాన్సర్ గా అనుమానించాలి। మీ దగ్గుతో పాటు వచ్చే ఉమ్ములో రక్తం కనిపిస్తే దాన్ని లంగ్ క్యాన్సర్ గా భావించాలి। సాధారణంగా అధిక శాతం మందికి శరీరంలో ఆయా భాగాల్లో చర్మం కింద గడ్డలుగా ఏర్పడుతూ ఉంటాయి, వీటిని చాలా మంది కొవ్వు గడ్డలని అంటూ ఉంటారు, అయినప్పటికీ అవి క్యాన్సర్ గడ్డలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది। కాబట్టి డాక్టర్ ను సంప్రదించి అవి కొవ్వు గడ్డలా లేదా క్యాన్సర్ గడ్డలా అని నిర్ధారించుకునేందుకు పరీక్షలు చేయించుకోవాలి। చర్మ క్యాన్సర్ ఉన్నవారిలో చర్మంపై మచ్చలు, పుట్టు మచ్చలు ఉన్న పలంగా సైజు పెరుగుతాయి, అలాగే ఆ మచ్చల కలర్ లో మార్పు వస్తుంది। ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని క్యాన్సర్ గా అనుమానించాలి, వెంటనే పరీక్షలు చేయించుకోవాలి। డయాబెటిస్ ఉన్న వారికి గాయాలైనా దెబ్బలు తాకినా అంత త్వరగా మానవు, అయితే డయాబెటిస్ లేకున్నా గాయాలు మానడం లేదు అంటే అది క్యాన్సర్ అయి ఉండవచ్చు। ఈ లక్షణం ఎవరిలో అయినా ఉంటే వెంటనే వైద్యుని కలిసి పరీక్షలు చేయించుకోవాలి। థైరాయిడ్ టైప్ 1 డయాబెటిస్ సమస్య ఉన్నవారు ఉన్న పలంగా బరువు తగ్గుతారు, అయితే ఈ సమస్యలు లేకున్నా బరువు సడన్ గా తగ్గుతున్నారంటే అది కోలన్ క్యాన్సర్ అయి ఉండవచ్చు। ఈ లక్షణాన్ని ఎవరైనా కలిగి ఉంటే వెంటనే క్యాన్సర్ పరీక్షలు త్వరగా చేయించుకోవాలి। థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొన్ని సందర్భాల్లో ద్రవ లేదా ఘన ఆహారాన్ని మింగలేకపోతూ ఉంటారు, అయితే థైరాయిడ్ లేని వారికి కూడా ఈ సమస్య ఎదురవుతుంటే అది గొంతు క్యాన్సర్ అయి ఉండవచ్చు। కాబట్టి అలాంటి వారు డాక్టర్ ని కలిసి వెంటనే పరీక్షలు చేయించుకుని వీలైతే మందులు వాడాలి, క్యాన్సర్ అయితే తగిన చికిత్స తీసుకోవాలి। స్త్రీలలో ఉండే రొమ్ములపై నొప్పి లేని గెడ్డలు ఏర్పడితే వెంటనే అనుమానించాలి, ఈ గెడ్డలు గట్టిగా క్రమరహితంగా ఉండటం, రొమ్ముల్లో మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి। తరచుగా రొమ్ములను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి। రొమ్ము క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలు ఏంటి అంటే రొమ్ముల్లో వాపు రావడం, రొమ్ములు లేదా చనుమోనలో నొప్పి రావడం, చనుమోనల నుంచి స్రావాలు కారడం, చనుమోనల లోపలికి కుంచుకుపోవడం, నిప్పులు లేదా రొమ్ములు భాగంలోని చర్మం ఎరుపు రంగులోకి మారడం లేదా అక్కడ ఉండే చర్మం చిరాకు కలిగించడం లాంటి లక్షణాలు క్యాన్సర్ గా గుర్తించాలి। సో ఫ్రెండ్స్, ఈ లక్షణాలు కనుక మీలో కానీ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరిలోనైనా గమనిస్తే వెంటనే అస్సలు నిర్లక్ష్యం చేయకండి, వెంటనే డాక్టర్ ని కలిసి పరీక్షలు చేయించుకోండి। అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి। మరో కొత్త లేటెస్ట్ వీడియో కలుసుకుందాం, టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్।